హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు ఈజీ ఇన్ఫర్మేషన్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్మీ నేవల్లోకి ఆహ్వానం. ఎంపికైతే ఉచిత విద్య ఉద్యోగం. దేశ రక్షణ దళాలు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్లో చేరటం అంటే భవితను అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఛాన్స్ చేజిక్చుకున్నట్టే. విజయవంతంగా కోర్సు పూర్తి చేస్తే చక్కని హోదాతో ఉద్యోగంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకు వీలు కల్పించే నేవీ ఆర్మీ ఎంట్రీ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులకు ఎంపిక చేస్తారు. నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్. ఇండియన్ నేవీ విభాగం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పర్మనెంట్ కమిషన్ కింద 10+2 క్యాడెట్ బీటెక్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలకు సంక్లిప్త ప్రకటన విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులకు మాత్రమే అర్హులు. జేఈఈ మెయిన్స్ 2018లో సాధించిన స్కోరు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ విధానంలో ఎంపికైన వారు కేరళ ఏజీ మాల్లోని నేవల్ అకాడమీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. 4 ఏళ్ళ కోర్సు అనంతరం నేవీలో ఉన్నత ఉద్యోగ సబ్ లెఫ్టినెంట్ హోదాతో నిధులు కొనసాగించవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులో 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు 10వ తరగతి లేదా ఇంటర్ ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. జనవరి 2, 2000 నుండి జూలై 1, 2002 మధ్య జన్మించిన వారు అర్హులు. నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు తప్పనిసరి. జేఈఈ ర్యాంకు, వివిధ రకాల పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు, ఫిజికల్ టెస్టు, వైద్య ఆరోగ్య పరీక్షలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేదీలు 3/11/2018 నుంచి 22/11/2018 వరకు. పూర్తి వివరాలకు 3/11/2018 నాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడవచ్చు. వెబ్సైట్ www.joinindianavy.government.in సంప్రదించగలరు. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగ అవకాశం కూడా అందిస్తుంది. ఇండియన్ ఆర్మీ దానిలో భాగంగా 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ను ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 90. అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధానంలో ఎంపికైన వారు కమిషన్ ట్రైనింగ్లో 5 ఏళ్ళు ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఆర్మీలో శాశ్వత ప్రతిపాదన లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత పొందిన వారు ఈ ఎంట్రీ స్కీముకు పోటీ పడవచ్చు. నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు ఉండాలి. అభ్యర్థులు 1/1/2000 నుంచి 1/1/2003 మధ్య జన్మించి ఉండాలి. స్టేజీ 1/2 పరీక్షలు. ఇంటర్వ్యూ, శారీరక, వైద్య తదితర పరీక్షలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 27/11/2018. వెబ్సైట్ https://joinindiaarmy.nic.inలో సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. గుడ్ లక్ ఫ్రెండ్స్, బాయ్.